థర్టీ మినిట్స్ వరకు తినాలి. సో ఈ 30 మినిట్స్ వరకు తింటే ఏంటంటే మన స్టమక్ అనేది స్లోగా నిండుతూ ఉంటుంది, కాబట్టి చాలా బెనిఫిట్ అండి వెయిట్ లాస్లో, తప్పకుండా ట్రై. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయస్. సో ఈరోజైతే నేను 32 టైమ్ చూ చేస్తూ రోటీ ఎలా తింటానో ఆ వీడియో మొత్తం చివరి వరకు చూస్తే మీకు వస్తుంది. దాని తర్వాత నేనైతే 32 టైమ్స్ చూ చేసి 20 కేజీస్ అయితే వెయిట్ లాస్ అయ్యాను. ఇప్పుడైతే చాలా హ్యాపీ అండి, నా 20 కేజీస్ అనేది నా బాడీ నుంచి వెళ్ళిపోయింది. సో ఇప్పుడైతే నేను చాలా స్లిమ్ అండ్ ట్రిమ్ అన్నట్టు చాలా హెల్దీగా ఉన్నాను, చాలా యాక్టివ్గా ఉన్నాను ముందుతో పోల్చుకుంటే. సో లేవగానే అల్లం, దాల్చిన చెక్క, పసుపు వేసేసుకున్న వాటర్ తీసుకున్నాను. దాని తర్వాత 2 గ్లాసు హాట్ వాటర్ తీసుకున్నానండి. ఈ వీడియో మొత్తం 32 టైమ్స్ చూ చేసి ఎలా తినాలి అన్నదే. సో బ్రేక్ఫాస్ట్లోనైతే మొలకలు, శనగ మొలకలు, దాని తర్వాత పెసర మొలకలు, అందులో యాపిల్, దాని తర్వాత దానిమ్మ, 3 లయన్ డేట్స్, అవన్నీ మిక్స్ చేసి కొద్దిగా పీనట్ బటర్ వేసుకొని తిన్నానండి. ప్రతిదీ, ప్రతి ఒక్క ముద్ద నేను 32 సార్లు నమిలి తిన్నాను. దాని తర్వాత ఇక్కడ టీ పెట్టుకుంటున్నాను. టిఫిన్ చేసిన తర్వాత, అంటే టిఫిన్ అంటే మొలకలే తిన్నానండి. చాలా హెల్దీ, చాలా టేస్టీ, ఆయిల్ లేదు, సాల్ట్ లేదు, ఎంత ప్రోటీన్ అండి చూడండి, అది అంత బాగా తిన్నాను అన్నట్టు. దాని తర్వాత టీ పెట్టుకుంటున్నాను. ఒక 1/2 అవర్ తర్వాత అనుకుంటే నేను టీ పెట్టుకుంటున్నాను. ఈ టీలో స్టీవియా పౌడర్ యాడ్ చేసేసుకొని అయితే నేను డైలీ టీ పెట్టుకుని తాగుతాను. సో దీనివల్ల వెయిట్ గెయిన్ అయితే ఏమవ్వరండి, వెయిట్ లాసే ఉంటుంది. సో స్టీవియా అయితే వాడండి. సో నేనైతే టీ తాగే అలవాటు ఉంది నాకు చాలా, కాబట్టి నేను కంపల్సరీ టీ తీసుకుంటాను. టీ తీసుకుంటూ కూడా నేను వెయిట్ లాస్ అయ్యానండి. మీరు టీ మానేయాలి, అదంతా ఏం లేదు. హాయిగా టీ తాగుతూ, టీ తాగే అలవాటు ఉంటే మాత్రం హాయిగా టీ తాగుతూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. దాని తర్వాత మళ్ళీ నేను వాటర్ తీసుకున్నానండి, హాట్ వాటరే ఒక 2 గ్లాస్ తీసుకున్నాను లంచ్ వరకు అన్నట్టు. సో లంచ్ వరకు 2 లీటర్స్ అయితే ఫినిష్ చేశానండి. సో ఇక్కడ నేను చికెన్ కర్రీ చేసుకుంటున్నాను. ఎంత తక్కువ ఆయిల్ వేసుకున్నాను చూడండి, ఓన్లీ 2 టీ స్పూన్స్ అండి. అంత తక్కువ ఆయిల్ వేసేసుకున్నాను. 1/4 కిలో చికెన్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఉప్పు, కారం, మసాలా కొద్దిగా మొత్తం మిక్స్ చేసి ముందే పెట్టుకున్నాను. మసాలా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అంతే. ఇంకా చిన్న కొద్దిగా ఆయిల్లో ఇది వేసేసి కొద్దిసేపు అలా మూత పెట్టేసి ఉంచుతానండి కొద్దిసేపటికి. సో ఇలా అయిపోయింది. అందులో నుంచి చికెన్ నుంచి ఇంకా ఆయిల్ అనేది రిలీజ్ అయిందండి చూడండి. మనం ఎక్కువ ఆయిల్ వేసేసి దాన్ని ఇంకా అన్హెల్దీగా చేసుకునే అవసరం ఏం లేదు. ఇక్కడ టమాటా పేస్ట్ యాడ్ చేస్తున్నానండి, కొద్దిగా మిక్సీ వేసుకున్నాను 1-2 టమాటాలు. సో అది నేను యాడ్ చేసేస్తున్నాను. ఈజీ అండి, చాలా హెల్దీ, తక్కువ ఆయిల్తో ఎట్లా వండాలో ఇక్కడ చూపిస్తున్నాను అది ఒక్కటే. సో ఇలా వేసేసుకున్న తర్వాత నేను మిక్స్ చేసేసుకుంటున్నాను. దాని తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను కొద్దిగా కుడుక పొడి, ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరి పొడి అనేది నేను వేసుకున్నానండి. ఉప్పు, కారం, పసుపు అవన్నీ కొద్దిగా సరిపోయినా లేదో చూసుకున్న తర్వాత, ఒకవేళ సరిపోలేదు అనుకుంటే నేనైతే వేసుకున్నా. సో నాకైతే ఏం సరిపోలేదని లేదు, నేను ఆల్రెడీ ముందే కొద్దిగా మిక్స్ చేసి పెట్టుకున్నా కాబట్టి నాకు బాగా సరిపోయిందండి. సో ఇదేనండి కర్రీ, నేను మొత్తం చూపించలేదు. సో ఇక్కడనైతే నేను 1 రోటీ తీసుకుంటున్నానండి, రాగి గోధుమ పిండిది. దాని తర్వాత 1 క్యారెట్, చికెన్ కర్రీ కొద్దిగా, 3 స్పూన్ల పెరుగు తీసుకుంటున్నాను. సో పెరుగు తినొచ్చండి అడిగారు నాకు, కంపల్సరీ పెరుగు తీసుకోవాలి, మన వెయిట్ లాస్లో చాలా హెల్ప్ అవుతుంది. నేను ఇది ఎలా 32 టైమ్స్ చూ చేసి తింటానన్నది సో ఈ వీడియోనండి చూడండి, ఇప్పుడు చూపిస్తాను. సో ఒక చిన్న పీస్ కట్ చేసుకున్నాను చూడండి, ఎంత చిన్నగా ఉందో. దానికి కర్రీ పెట్టేసుకున్నాను, దాని తర్వాత క్యారెట్ ముక్కలు పెట్టేసుకున్నాను. సో క్యారెట్ ముక్కలు పెట్టేసుకొని ఇది నేను 32 సార్ల వరకు నములుతానండి చూడండి. పెట్టేసుకొని ఇంకా 32 సార్ల వరకు నములుతాను. సో నములుతూ ఉంటే ఏమవుతుందంటే లాలాజలం అనేది వస్తుంది కదండి, అది మొత్తం నోట్లో ఫామ్ అయిపోతుంది కదా. 20 సార్లు వరకు నములుతానండి నేను. దాని తర్వాత లాలాజలం వచ్చింది మొత్తం ఏం చేస్తానంటే మింగుతాను. మింగిన తర్వాత మళ్ళీ అది ఉంటుంది కదా రోటీ, అది కానీ అది మొత్తం మళ్ళీ ఇంకోసారి నములుతానండి. మళ్ళీ వస్తుంది కదా, మళ్ళీ మింగుతాను. ఇలానే మొత్తం అయిపోయే వరకు నములుతానండి. ఇదేనండి 32 టైమ్స్ చూవింగ్ అంటే. అంటే 32 టైమ్స్ చూవింగ్ అని పేరు, కానీ 32 టైమ్స్ కన్నా ఎక్కువనే అవుతుందండి మనకు. సో నాకు కామెంట్ కూడా చేశారు, నాకు 50-60 టైమ్ కూడా అవుతుంది సిస్ అని చెప్పేసి. సో అవుతుందండి, చిన్న చిన్న పీసెస్ తీసుకోవాలి, అలాంటప్పుడు కొద్దిగా 40 టైంలోనే అయిపోతుంది అన్నట్టు. కొద్దిగా పెద్దది తీసుకుంటే 50-60 వరకు కూడా పోతుంది, కొద్దిగా చిన్నది తీసుకుంటే మాత్రం 40 వరకు పోతుందండి. సో అలా తినాలి, ప్రతీదీ తినాలి, ప్రతీదీ 32 టైమ్స్ వరకు చూ చేసిన తర్వాతే మింగాలండి. సో ఇలా నేనైతే తింటున్నాను, మళ్ళీ పెట్టుకుంటున్నాను చూడండి. సో ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,
టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ మింగుతున్నాను చూడండి, 19 వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 20 టైమ్స్ వరకు మళ్ళీ నేను నములుతాను, బాగా నములుతానండి. ఇలా చేయడం వల్ల చాలా వెయిట్ లాస్ అవుతామండి. చాలా ఈజీ వే, చాలా హెల్దీ వే, ఇంత ఈజీగా అసలు ఎక్కడ లేదు. ఇది కూడా మనం చేయకపోతే ఇంకా ఏమీ చేయలేము మన వెయిట్ లాస్ జర్నీలో. సో తప్పకుండా ట్రై చేయండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఈ డైట్ చేయవచ్చు అని అడుగుతున్నారు, షుగర్ ఉన్న వాళ్ళు ఈ డైట్ చేయవచ్చు అని, ప్రతి ఒక్కరు చేయొచ్చండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు చేస్తేనే అయితే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. వాళ్ళ వెయిట్ అనేది అస్సలు వెయిట్ లాస్ అవ్వకుండా ఉంటుంది. వాళ్ళ వెయిట్ అనేది ఏమవుతుందంటే పెరుగుతూనే ఉంటుంది థైరాయిడ్ వాళ్ళకి. సో ఇలా ఒక్కసారి ట్రై చేయండి, ఒక్కసారిగా అది 1 మంత్ కంపల్సరీగా మీరు ట్రై చేయండి. 1 మంత్లో 6 to 8 kgs ఈజీగా లూజ్ అవుతారు. మీరు ఇంట్లో వండుకున్నదే తినండి, ఏది వండుకొని తిన్నా కానీ ఈజీగా లూజ్ అవుతారండి. సో ఇదైతే ఈ వీడియో చూడండి. సో నేను ఇలా తినేసరికి నాకైతే 30 నిమిషాలు కంపల్సరీ పడుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే కొద్దిగా ఎక్కువ సలాడ్ తీసుకున్న రోజు 40 నిమిషాలు కూడా పడుతుంది. 40 నిమిషాలు 30 నిమిషాలు మనం తినడానికి ఇస్తే అందులో పోయే లాస్ ఏం లేదు. మనమేము ప్రోడక్ట్స్ కొనడం లేదు, మనమేమైనా హెర్బల్ లైఫ్ లాంటివి అవేమో ఉంటాయి కదా, అలాంటి ప్రోడక్ట్స్ ఏం కొనుగి వాడతలేదు. అది మానేసి ఇది మానేసి అవి తాగాలంటారు, ఏది తినొద్దంటారు. దాని తర్వాత ఇక్కడ పెరుగు తీసుకుంటున్నాను చూడండి, పెరుగు కూడా నేను నములుతూనే తింటానండి. నాకు నవ్వొస్తుంది, ఎందుకంటే పెరుగు కూడా ఎవరైనా నములుతారా, కానీ నేను నములుతాను. నాకు అంత బాగా రిజల్ట్స్ వచ్చాయి, నేను ఎలా మీకు చెప్పాలో నాకు అర్థమవుతలేదు. నాకు అంత బాగా రిజల్ట్ వచ్చిందని 2 మంత్స్లో 20 kgs అంటే అసలు విషయం కాదు. సో అంత బాగా వెయిట్ లాస్ అయ్యాను ఓన్లీ ఈ మెథడ్ వల్లే. వాటర్ ఎక్కువ తీసుకున్నాను, మోర్ వెజిటేబుల్స్ తీసుకున్నాను, లెస్ ఆయిల్ చేశాను, లెస్ సాల్ట్ చేశాను, పింక్ హిమాలయన్ సాల్ట్ యాడ్ చేశాను. సో ఇంత బాగా వెయిట్ లాస్ అయ్యానండి నేను. 1 అవర్ వాకింగ్ చేశాను ఓన్లీ, ఇంతే ఈ 4 to 5 టిప్స్ అంతే. దీనివల్లే నేను ఎంత బాగా వెయిట్ లాస్ అయ్యానో అసలు తీసుకున్నాను. ఫుల్ అయిపోయింది, ఇంకా కొద్దిగా మిగిలిపోయింది కూడా, ఇంకా నాకు అది ఎక్కతలేదు. సో అంత బాగా ఉంటుంది 32 టైమ్స్ చూవింగ్. సో చాలా తక్కువ తింటాము, మన బాడీకి ఎంత అవసరం ఉంటుందో అంతే తింటాము. 30 మినిట్స్ వరకు తినాలి. సో ఈ 30 మినిట్స్ వరకు తింటే ఏంటంటే మన స్టమక్ అనేది స్లోగా నిండుతూ ఉంటుంది, కాబట్టి చాలా బెనిఫిట్ అండి వెయిట్ లాస్లో. తప్పకుండా ట్రై చేయండి. మీరు వెయిట్ లాస్ ఎవరైతే అవ్వాలి అనుకుంటున్నారో, ఈజీగా అవ్వాలనుకుంటున్నారో డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇంకో విషయం ఏంటంటే అడుగుతున్నారు, ఈ తినడానికే రోజు మొత్తం సరిపోతుంది, ఇంక ఇంట్లో పని ఎప్పుడు చేసుకోవాలండి అని అడుగుతున్నారండి ఒకరు కమెంట్ చేశారు. సో ఇంట్లో పని అంటే చేసుకోవచ్చు, తినడానికి ఒక 30 మినిట్స్ ఇవ్వండి అని చెప్తున్నా. మీరేం జిమ్కి వెళ్ళి గంటలు గంటలు ఎక్సర్సైజ్ చేసుకుంటూ తగ్గడం లేదు కదా, ఈజీగా ఇంట్లో కూర్చొని ఇంట్లో వండుకున్న ఫుడ్ హెల్దీ ఫుడ్ తింటూనే కదా వెయిట్ లాస్ అవుతున్నారు. సో ఈ మాత్రం కూడా చేయకపోతే అదే చెప్తాను, ఇది చాలా ఈజీ మెథడ్, చాలా ఈజీ. నేను 20 kgs అయితే తగ్గాను, ఎంత హ్యాపీ ఉంది అంటే ఇప్పుడు చాలా హ్యాపీ అండి నాకైతే. మీరు కూడా తగ్గాలి, నా ఫీలింగ్ మీరు కూడా మీకు కూడా రావాలి. ఒక్కసారి ఈ మెథడ్ మీకు తెలిసిందా లైఫ్ లాంగ్ ఉండిపోతుంది కదండి, ఎంత ఈజీగా తగ్గే మెథడ్ అండి ఇది అసలు. సో ఇది కూడా మీరు ట్రై చేయకపోతే ఇంకా ఎట్లా, ఇంకెలా తగ్గుతారు? ఇదైతే అనొచ్చు చాలా ఈజీ మెథడ్ అన్నట్టు ఇది. సో ఇది గనక మీరు చేయలేదు అంటే ఇంకా మీరు ఏం చేయలేరండి, మీరేం చేయలేరు, వెయిట్ లాస్ కూడా అవ్వలేరు. నేనైతే షూర్గా చెప్తున్నా, కంపల్సరీ ట్రై చేయండి. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అని స్ట్రాంగ్గా తీసుకోండి మైండ్లో. మీరు పండ్లతో బాగా నమ్మండి, 30 సార్లు 32 సార్లు నమ్మండి, అంతే. ఒక్క 1 వీక్ మీకు కొద్ది కష్టం అనిపిస్తుంది, దాని తర్వాత ఈజీగా అలవాటైపోతుంది. చూడండి ఎంత హ్యాపీగా తినేసాను, 1/2 అవర్ తిన్నాను. ఇంకా కొద్దిగా రోటి కొద్దిగా మిగిలిపోయింది, ఇంకా నాకు ఎక్కుతలేదు, అంత ఫుల్ అయిపోయింది స్టమక్ అయితే. సో అంత ఈజీగా ఉంటే మీరు ఒక్క పూట ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. సో మనం ముందు ఎంత తినేవాళ్ళం, ఈ 32 టైమ్ చేయడం వల్ల ఎంత తిన్నాం అనేది అయితే ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి ట్రై చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దాని తర్వాత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్.